అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కింది. ఓల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని, మెడల్ను పవన్ కళ్యాణ్కి అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది. ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించినట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టెలర్ క్రాఫ్ట్ తెలిపారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించింది. ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి కార్యక్రమం చేపట్టింది. కోనసీమలో సీఎం చంద్రబాబు, రాయలసీమలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 13,326 పంచాయతీల్లో సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పనిదినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఒకే రోజున నిర్వహించిన ఈ గ్రామ సభల్లో 4,500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.